ఈ జలదీశ్వర ఆలయం ఎంతో విశిష్టత కలిగినది. ఇక్కడ చాలా విశాలమైన ప్రాంగణం ఉంది. ఇక్కడ మొత్తం విశాలమైన ప్రాంగణం, గాలిగోపురం, సంతాన సాఫల్య స్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వీళ్ళంతా కలిసి శివపార్వతులతో కలిసి జలదీశ్వర ఆలయంలో వీళ్ళంతా కొలువై ఉన్నారు. ఇది చాలా పురాతనమైన గొప్ప చరిత్ర కలిగిన టెంపుల్ అని చెప్పేసి చెప్తున్నారు. అదేంటనేది మనం తెలుసుకుందాం. కసాల గ్రామం ఒక ప్రాచీన గ్రామం. అక్కడ ఉన్న మనం అందులో కూడా గ్రామ సెంటర్ లో శ్రీ శ్రీ బాలపార్వతి సమేత జలదేవ స్వామి దేవాలయం ముందు ఉన్నాం మనం ఇక్కడ. ఈ గ్రామం చాలా పురాతనమైంది. ఒకనాటి ఓడరేవు నిదర్శనాలతో నేటికి కూడా మనకి చరిత్ర ఆధారంగా మనం చెప్పుకోగలుగుతున్నాం. ఇది ఒకనాటి శైవ క్షేత్రం, తరువాత బౌద్ధ క్షేత్రం, తరువాత మరలా శైవ క్షేత్రంగా రకరకాల సమయంలో ఈ గ్రామం ఈ ప్రాంతం విరాజిల్లింది. ముఖ్యంగా మనం ఉన్నటువంటి బాలపార్వతి సమేత జలదేశ స్వామి దేవాలయం, జలదేశ స్వామి దేవాలయం అంటారు ఎక్కువ కనుక దీన్ని. ఈ జలదేశ స్వామి దేవాలయం అగస్త్య మహాముని స్వయంగా శివపార్వతుల్ని ఒకటే పీఠం మీద ప్రతిష్ఠ చేసినటువంటి ఏకైక దేవాలయంగా దీన్ని చెప్తారు ఇక్కడ. ఆనాడు అగస్త్య మహాముని శివపార్వతుల కళ్యాణం ఉత్తరాది జరుగుతూ ఉంటే సమస్త ప్రాణకోటి కూడా ఉత్తరాది వెళ్తుంటే భూమి సమతౌల్యం లోపించింది. అందరూ కూడా ప్రాణకోటి కానీ జీవకోటి కానీ ప్రార్థించిందంట పరమాత్ముడిని, పరమశివుని ప్రార్థించి, అయ్యా భూమి సమతౌల్యం దెబ్బతింటూ ఉంది, మరి ఏమిటంటే మేము దక్షిణాదిని కూడా నా ప్రతిమలతో శివపార్వతుల ప్రతిమలు పెట్టి అగస్త్య మహాముని స్వయంగా కళ్యాణం చేయించి ఆ సమతుల్యాన్ని నేను సరిచేస్తానని చెప్పి ఆయనాడు పరమాత్ముడు శివుడు ఇక్కడికి పంపించి, అగస్త్య మహాముని పంపించి శివపార్వతుల్ని ఒకటే పీఠం మీద చక్కని ప్రతిష్ట చేయించి కళ్యాణం చేస్తే దక్షిణాదిని ఉన్నటువంటి సమస్త ప్రాణకోటి కూడా ఈ ప్రాంతానికి వచ్చి శివపార్వతుల కళ్యాణం ఉత్తరాదికి పోయే పని లేకుండా కూడా ఇక్కడే చూడటం వలన సమతౌల్యం మరలా ఏర్పడిందని చెప్పి చెప్పేటువంటి చరిత్ర ఈనాటికి కూడా మనం దేవాలయంలో కానీ చరిత్రలో కానీ దేవాలయ చరిత్రలో చూస్తాం మనం. మరి ఈ దేవాలయంలో శివపార్వతులు ఒకటే పీఠం మీద ఉండటమే చాలా చాలా విశేషం. అట్లనే ప్రాచీన దేవాలయం కాబట్టి ఈ దేవాలయంలో 9వ శతాబ్దం దగ్గర నుంచి 14వ శతాబ్దం వరకు కూడా అనేక మంది దానాలు ఇచ్చినట్టు ఈనాటికి కూడా దేవాలయంలో సజీవమైనటువంటి శాసనం పాళీ భాషలో మనం చూస్తాం. అంటే ఈ దేవాలయం 9 నుంచి 14 దాకా చాలా బాగా విరాజిల్లినట్టు, దాదాపు వందలాది బ్రాహ్మణుల గృహాలు, ఇతర వైశ్యుల గృహాలు, ఇతర వృత్తుల గృహాలు ఈ ప్రాంతంలో ఉన్నట్టుగా కానీ ఈ గ్రామంలో ఉన్నట్టు కానీ ఆ శాసనాన్ని బట్టి మనకు తెలుస్తూ ఉంది. శ్రీ బాలపార్వతి సమేత జలదీశ్వర స్వామి వారి యొక్క క్షేత్రం. ఈ యొక్క క్షేత్రం ఎంతో విశేషప్రదమైనటువంటిది. ఈ యొక్క క్షేత్ర విశిష్టత శ్రీ బాలపార్వతి సమేత జలదీశ్వర స్వామి. ఇది 2వ శతాబ్దానికి పూర్వమే అగస్త మహాముని సముద్రవారమ్మటి పర్యాటన చేస్తూ ఉండగా స్వామివారిని, అమ్మవారిని కైలాసంలో పార్వతీ పరమేశ్వరులు ఏ విధంగా అయితే ఒకే రాతి మీద కూర్చునుంటారో అదేవిధంగా ఈ యొక్క గర్భాలయంలో ప్రతిష్ఠించారన్నమాట. ఆయన ప్రతిష్ఠించిన సమయానికి ఈ ప్రాంతమంతా కూడా సముద్ర తీరం, సముద్రం ఒడ్డు. ఆ సముద్రంలో నీళ్లు స్వామివారికి తగులుతూ ఉండేవి. అందువల్ల స్వామివారి పేరు జలదీశ్వరుడు. బాల అవతారంతో ఉండటం అమ్మవారికి బాలపార్వతి సమేత జలదీశ్వర స్వామి. ఏ ఆలయంలో అయినా ఏ క్షేత్రంలో అయినా సరే అమ్మవారిని అయ్యవారిని సపరేట్గా చూస్తాం, సపరేట్గా అర్చన చేస్తారు. ఈ యొక్క ఆలయంలో అమ్మవారికి అయ్యవారిని కలిపే ఒకే గర్భాలయంలో చూడటం విశేషం. స్వామివారికి వార్షికంగా బ్రహ్మోత్సవములు మాఘమాసంలో జరుగుతాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి 3 రోజులు త్రియాన్నిక దీక్షతో కళ్యాణం స్వామివారికి జరుగుతాయి. అదేవిధంగా సాయంత్రం స్వామివారికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి షష్ఠి విశేషం, సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి జరుగుతుంది. అదేవిధంగా స్వామివారికి శ్రీ బాలపార్వతి సమేత జలదీశ్వర స్వామివారికి శివరాత్రి రోజు లింగోద్భవ కాలంలో అభిషేకం జరుగుతుంది. మంగళం మహత్వం అట్లా జలదీశ్వర ఆలయం బాగా వెలిగినట్టు తరువాత 14వ శతాబ్దం తర్వాత ఈ గ్రామానికి ఓడరేవు దూరం అవ్వటం వలన ఈ గ్రామ చరిత్ర ప్రభావం తగ్గిపోయి క్రమేపీ ఒక పల్లెటూరుగా, ఈనాడు ఉన్న పల్లెటూరుగా అవతరించింది ఆనాడు ఉన్న పట్టణానికి. అలా ఘంటసాల గ్రామం మరి ఒకనాటి బౌద్ధులు,
తర్వాత శైవులు కూడా ఈ ప్రాంతంలో విరాజిల్లినటువంటి పరిసర చరిత్ర మనం చూస్తా ఉన్నాం మరి ముఖ్యంగా శివరాత్రి కూడా ఈ గ్రామంలో ఈ శివాలయంలో ముఖ్యంగా జలదేశ్వరాలయం తెలుగు భక్తి ఛానల్ ఈ రోజున మా పురాతన గ్రామం ఘంటసాల గురించి ముఖ్యమైన విషయాలను బయటికి తీసుకొచ్చి అందరికీ కూడా తెలుగు ప్రేక్షకులకి ముఖ్యంగా ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రేక్షకులకు తెలపాలనేటువంటి ఈ కోరిక మాకు చాలా సంతోషం।